ఈటీవీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈటీవీ యాజమాన్యానికి మేనేజ్మెంట్కి అలాగే సాంకేతిక సిబ్బందికి కళాకారులకు వెనుకుండి నడిపిస్తున్నటువంటి యావన్ మందికి అలాగే ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక అభిమానులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఇది యాదృచ్ఛుకవో కాకతాళియవో అని నేను అనను కానీ ఇది కేవలం నా మీద ప్రేమ అభిమానం గౌరవంతో ఇది ఒక ఆనవాయితీగా జరుగుతూ వస్తుంది ఈటీవీ ప్రారంభమయ్యి మొదటి సంవత్సర ఫస్ట్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంలో నేను చీఫ్ గెస్ట్గా వచ్చే అరుదైన గౌరవం నాకు లభించింది అలాగే రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుని ఇరవై సంవత్సరాల సంబరం జరుగుతున్న టైంలో కూడా నాకు అదే గౌరవం చీఫ్ గెస్ట్గా వచ్చి పార్టిసిపేట్ చేసేటటువంటి అవకాశం నాకు లభించింది ఇదిగో ఇప్పుడు సిల్వర్ జూబిలీ ఈ ఇరవై ఐదు సంవత్సరాల విజయోత్సవ సభలో ఈ సందర్భంగా నేను కేకు కట్ చేసి మీ అందరితో పాటు ఈ ఆనందం పంచుకోవడం అనేది నాకు ఎనలేని గౌరవంగా నేను భావిస్తున్నాను నాకు ఇంతటి గౌరవం నాకు దక్కటానికి ప్రధానమైన కారణం శ్రీ రామోజీరావు గారికి నా మీద ఉండే పుత్రవాశ్చల్యం ఈ రంగానికి సంబంధించి ఆయన చేసినటువంటి కృషి అనన్య సామాన్యమైనది టీవీ రంగంలో ఒక విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ని తీసుకొచ్చి ఆ టీవీని కమర్షియల్గా రంగులు హద్ది ప్రతి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండేలాగా ప్రతి వాళ్ళు టీవీని ఇంట్లో పెట్టుకునేలాగా ఇరవై నాలుగు గంటలు టీవీ వీక్షించే విధంగా దీన్ని ఒక విప్లవాత్మకమైనటువంటి చేంజ్ తీసుకొచ్చేటువంటి ఘనత మన భారతదేశంలో మొట్టమొదటిగా రామోజీరావు గారి గురించి మనం చెప్పుకుని తీరాలి అలాంటి చరిత్ర సృష్టించినటువంటి రామోజీరావు గారు నాలాంటి వాళ్ళకి ఒక గురు సామాన్యుడు పితృ సామాన్యులు అండ్ వారిని చేసినటువంటి కృషిని మనందరం కూడా కీర్తించాలి అండ్ ఈ రోజున ఇది ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఈటీవీ ఇంత అప్రతిహతంగా అలా ముందుకు సాగిపోతూ ఉంది అంటే కనుక దాని వెనకాల ఆయన కృషి పట్టుదల అకుంఠ దీక్ష ఉంది ఆయన కష్టపడి సాదాసిదా పరిస్థితి నుంచి ఒక రైతు కుటుంబం నుంచి ఈ రోజున దేశం మొత్తం తలెత్తుకుని గౌరవంగా చూసే స్థాయికి ఆయన ఉన్నారు అది మన తెలుగు వ్యక్తి అవటం అన్నది మన తెలుగు వారికి గౌరవం అది అంతటి గౌరవాన్ని మనకు తీసుకొచ్చే రామోజీరావు గారు నిజంగా మనం తెలుగు చరిత్ర ఉన్నంతవరకు వరకు గుర్తుండిపోయేటువంటి గొప్ప ఎచీవర్ అయిన నేను ఎప్పుడు అంటుంటాను చరిత్ర మనం చదువుకోవటం కాదు చరిత్రలో మనం ఉండాలి చరిత్ర మనం రాయాలి అని చెప్పి కనీసం చరిత్ర తెలుగు చరిత్ర రాస్తే గానీ అందులో కనీసం పేజీ రెండు పేజీలో మన గురించి ఉండాలి ఆ స్థాయికి మనం అందరం ఎదగాలి అని ఈ రోజున రామోజీరావు గారి గురించి చెప్పాల్సి వస్తే కనుక ఆయన చరిత్ర సృష్టించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అచీవర్ అయినా ఈ సందర్భంగా మరొక్కసారి యావన్ మందికి ఇందులో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఇలాంటి గౌరవం ఇవ్వటం అన్నది నా మీద ఉన్నటువంటి వాత్సల్యానికి నా మీద ఉన్న ప్రేమకు అభిమానానికి రామోజీరావు గారికి నేను రుణపడి ఉంటాను అండ్ వన్ అండ్ ఆల్ I wish and convey my best wishes to everybody. Thank you so much. Thank you so much.